हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स मनम इंकोक सिंपल गा चेसुकुंदामंडी इंकोक डिजाइन ईजीगा दानिके मनकी टासल्स कावाली इंका नेनु वैट बीड्स तीसुकुन्नानु अलागे गोल्ड बीड्स वच्चेसि इंको इला उंटायंडी दीनिकी पैन होल उंटुंदी कोंचेम కనిపిస్తుంది కదా ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట అంటే కొన్నిటికేమో ఇటు వైపు నుంచి ఇటు వైపు హోల్ ఉంటుంది కదా కానీ దీనికి మాత్రానికి ఇలా సైడ్కి ఉంది ఇలాంటి బీడ్స్ మనకు వస్తూనే ఉన్నాయి మగ్గ వర్క్లో మనం చేసుకుంటూనే ఉన్నాము అలాంటి బీడ్స్ తీసుకొని ముందుగా శారీకి థ్రెడ్ టై చేసేసుకోండి 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి अलागे मीको कुदरते हाफ इंच का हाफ इंच की सारी पैना डॉट्स पेट्टुकोंडि नेनु डॉट्स एम पेट्टलेदु चेसेस्तुन्नानु अलागे हाफ इंच का हाफ इंच की पेट्टुकोवाली मुंदुगा टासल तीसुकोंडि तीसुकोनि ओक हाफ इंच मंदं सारी की टासल पेट्टेसि इला लॉक चेसेयंडि चेसेसिन तर्वात फोर बीड्स तीसुकोनी हाफ इंच कन चेप्पानु कदा हाफ इंच मंदं पेट्टेसेयंडि ओकेना इला फस्ट बीड लो नुंचि तीसि थ्री बीड्स तीसुकोंडि ఇలా మీకు ఎన్ని స్టెప్పులు కావాలంటే అన్ని స్టెప్పులు తీసుకోండి తీసుకొని ఇక్కడ టాజల్ యాడ్ చేసుకోండి టాజల్ తో పాటు ఇంకొక బీడ్ తీసుకొని పెట్టేసేయండి ఇలా సేమ్ మళ్ళీ ఇలానే కంటిన్యూ చేసేయండి वन टू थ्री फोर स्टेप्स कदा थ्री अना इंकोक स्टेप पेड़ा इकड़ मल्ली टाजल ऐड चेसुकोंडी अंते ఇకనే ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న నీడిల్ ఒకటి తీసుకోండి ఇంకో నీడిల్ కి థ్రెడ్ తీసుకోండి ఇంకో నీడిల్ కి థ్రెడ్ తీసుకొని ఏయ్ సారీకి కట్టేసేయండి వేసిన తర్వాత ఫస్ట్ టూ బీడ్స్ ఉన్నాయి కదా ఆ టూ బీడ్స్ కి కుచ్చేసేయండి కుచ్చి ఇది మనం తీసుకున్నాం కదా ఈ బీడ్ కుచ్చండి చేసి మిగిలిన టూ బీడ్స్ కుచ్చండి అలాగే పైన ఉన్న సారీకి కూడా ఇది హ్యాంగ్ అవట్లేదా అవుతదిలే అవట్లే ఇలా ఉంచుదామా మన బీడ్ పెడదామా
ओके मल्ली बीड रिवर्स तीयंडी इकड़ इंकोक बीड के कुछ ఇక్కడ బీడ్ పెట్టేసి దీనికి కుర్చండి అలాగే మళ్ళీ సారీ కూడా కుర్చి రివర్స్ తీయండి మళ్ళీ బీడే తీసుకోండి రెండో దానికి థర్డ్ వన్ కూడా సారీ కుర్చేసి इला रिवर्स तीसी इपड़ी गोल्ड वन दीसुकोंडी इला कुछिन तर्वाता ఇక్కడ టాజిల్ ఉంది కాబట్టి మనకి సారీకి పైకి ఎల్లినా ఎల్లకున్నా ఈ టాజిల్ లోపల నుంచి తీసుకొచ్చుకోవచ్చు ఈ బీడ్స్ మధ్యలో నుంచి కూడా తీయొచ్చులే కానీ థ్రెడ్ విడిగా కనపడతదన్నమాట అలా కనపడకుండా పైకి ఎల్లొస్తున్నానన్నమాట ఇక్కడ టాజిల్ ఉంది కదా కవర్ చేసేస్తది ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్ తీసుకొని కుచ్చేసేయండి దార మధ్యలో నుంచి వెళ్ళింది నేను ఈ మధ్యలో బీడ్స్ పెట్టాను కదా ఇవి వద్దనుకుంటే మీరు ఇవే పెట్టేసుకున్నా పర్లేదు ఒకవేళ అవి కూడా వద్దనుకుంటే మన డ్రాప్ షేప్ ఇట్లాంటివే కింద హోల్ ఉన్నాయి ఉంటాయి కదా అవైనా ట్రై చేయండి లేదంటే బీడ్ ప్లేస్ లోనే ఇంకేదైనా సరే ట్రై చేయొచ్చు ఇట్లా ఓల్ని బీడ్స్ తో పెట్టుకున్నా కూడా బానే ఉంటుందండి అంటే ఒకేసారి తీసుకురావచ్చు కాకపోతే అది వేరే డిఫరెంట్ కనపడతది కనపడటం వేరు ఉంటది మనం చూద్దాం ఇప్పుడు ఇలా వి షేప్ రావాలంటే ఇలా రెండోసారి బీడ్ దారంతో మళ్ళీ ఇంకొక బీడ్ కుడితేనే అలా వి షేప్ వస్తుంది డైరెక్ట్ గా మనం కట్టేస్తే వి షేప్ రాదు అలా వి షేప్ రావాలి డైరెక్ట్ గా అంటే మనం కింద ఇంకొక పోజ్ పెట్టాల్సి ఉంటదన్నమాట నీడిల్ రివర్స్ రావడం కోసం అందుకని అది కొంచెం బారుగ్గా కనబడతది అంత మంచిగా ఏమనిపిదు ఇలా రెండోసారి తీసుకొస్తేనే మనకి ఇలా వి షేప్ అనేది వస్తుందండి ఓ దీని కొడ పెట్టేసా మర్చిపోయి ఈ బీడే బెటర్ అండి ఇదటు ఇటు తిరుగుతుంది ఓకేనా కాకపోతే దీని ప్లేస్లో ఇంకొకటి మార్చేయండి ఇక నేను కూడా మార్చేస్తాను నేను వస్తుంది అనుకొని చేసేసిన అన్నమాట కానీ ఇది
అటు కదులుతుంది, నాకు అంత మంచిగా ఏమనిపించట్లేదు. మామూలుగా హ్యాంగ్ అయితే పర్ల, స్వింగ్ లాగా ఉంటే పర్ల, కానీ ఇది ఇలా నించుంటుంది. సో చెప్పేది ఏంటంటే ఈ బీడైనా పెట్టండి, లేదంటే ఒక లీఫ్ ఉంటుంది కదా మన, అది ఆ లీఫ్ అయినా సరే పెట్టండి. ప్రస్తుతానికి లీవ్స్ కూడా ఏం లేవు, సో నేను డిజైన్ మార్చేస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మన ఐడియా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పిచ్చి పూసలు.